రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తెలంగాణ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెస్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లాక్ డౌన్ సమయంలో పెంచిన అధిక విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా తేరాస ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్లజెండాలతో అంబేద్కర్ చౌరస్తా నుండి సెస్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టి సెస్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీర్ తిరుపతికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెన్నెల రమణారెడ్డి, మాజీ సర్పంచ్ భీమరెడ్డి మహేశ్వర్ రెడ్డి, బోయిని ఎల్లేష్, మహమ్మద్ హుస్సేన్, వెంకటేష్ గౌడ్, గంగిపల్లి లచ్చయ్య, మల్లయ్య, గోపాల్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కౌడగాని వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కుమార్, ఏనుగుల నక్క శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. राष्ट्र कांग्रेस पार्टी आदेश मेरे को द्वारा मैं मुख्यमंत्री चंद्रशेखर राव गारी लाकडौन समय में मूर् ने करे बिल्ल मतलब बाबी बोनपेट मंडल कांग्रेस पार्टी पक्षा मी द्वारा मुख्यमंत्री गारी विनती पत्र समर्पित బోయినపల్లి మండల కేంద్రంలో బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లాక్డౌన్ సమయంలో ఏదైతే 3 నెలల లాక్డౌన్ సమయంలో పెంచిన కరెంట్ బిల్లును పూర్తిగా మాఫీ చేయాలని ఈ రోజు బోయినపల్లి మండల సెస్ కార్యాలయంలో సెస్ ఏఈ గారికి బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి బోయినపల్లి మండల కాంగ్రెస్ నాయకులు బోయినపల్లి మండల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు యువజన కాంగ్రెస్ నాయకులు మరియు విద్యుత్ వినియోగదారులు అందరూ పాల్గొనడం జరిగింది. ఎందుకంటే కరోనా మహమ్మారితో గత 3 నెలలకెళ్ళి సాధారణ ప్రజలు మరియు గ్రామీణ ప్రాంతాలలో అలా సిటీలో ఉన్న చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటోళ్ళు కూడా ఏం అలాకో ఆదాయం లేక 3 నెలలు ఇంట్లోనే ఉన్నారు. అయినా ఈ లాక్డౌన్ సమయంలో 3 నెలలు కరెంట్ బిల్లు అంటే మనం ఒక నెల నెల యూనిట్ తీస్తే ఆ యూనిట్ ప్రకారం తక్కువ విద్యుత్ బిల్ వస్తుండే. ఈ 3 నెలలు దియక 3 నెలలు ఒకటసారి యూనిట్లతో దియటం తోటి ఒక్కొక్క యూనిట్కు 9 రూపాయల పైన విద్యుత్ భారం మోపి ఒక్కొక్కలకు 3 నుంచి 4 5 10 15 వేల దాకా బిల్ వచ్చింది. ఇట్టి బిల్లును మధ్యతరగతి ప్రజల మీద భారంగా భావించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేసి ఏఈ గారికి వినతి పత్రం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ లాక్డౌన్ సమయంలో ఏదైతే 3 నెలల విద్యుత్ బిల్లు పెంచిందో అది మొత్తానికే మాఫీ చేసి ఈ ప్రజలను అందరి ఆదుకోవాలని ఈ సందర్భంగా బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన